కాపులను బీసీలో చేరుస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీపై సెగలు ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. ఈ హామీ నెరవేర్చాలని కోరుతూ కాపు ఐక్య గర్జన నిర్వహించి నేటికి సరిగ్గా ఏడాది అయ్యింది. కాపు రిజర్వేషన్ల కోసం హింసాత్మక సంఘటనలు, పోలీస్ కేసులు, ముద్రగడ ఆందోళనలు చోటు చేసుకున్నప్పటికీ నేటికి విషయం ఎటూ తెలలేదు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నెరవేర్చకపోవడంతో కాపు ఉద్యమం గత ఏడాది ఉద్ధృత రూపం దాల్చింది. గత ఏడాది జనవరి 31న కాపు ఐక్య గర్జన పేరుతో తునిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించిన సభ హింసాత్మకంగా మారింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ దానం, రెండు పోలీస్ స్టేషన్లు తగలపెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో 7 భోగీలు దహనంపై రైల్వే పోలీసులు 57 కేసులు నమోదు చేశారు. అనంతరం ప్రభుత్వం సిఐడికి ఈ కేసులను అప్పగించి 13 మందిని జైళ్లకు పంపించింది. ఎన్నో ఏళ్లుగా కోల్పోతున్న రిజర్వేషన్ల ఫలాలను తిరిగి అందిస్తారంటూ 2014 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ కాపు ఉద్యమం తెర మీదకొచ్చింది. టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ఇచ్చిన హామీని నిర్లక్ష్యం చేసింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత ముద్రగడ సారథ్యంలో కాపులు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. ఇప్పటివరకు సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ముద్రగడ తునిలో కాపు ఐక్య గర్జనకు పిలుపునిచ్చారు. చిరంజీవి, ఆంపటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, దాసరి నారాయణరావు, పల్లంరాజు, నంబర్ వన్ న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కాల్వకొలను తాతాజీ తదితర నేతలంతా పార్టీలకు అతీతంగా గర్జనకు మద్దతిచ్చారు. కొందరు నేరుగా సభలో పాల్గొన్నారు. కాపులను తక్కువగా అంచనా వేసిన సర్కార్ కనీస జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో లక్షలాది కాపు ప్రజలతో తుని ఉక్కిరి బిక్కిరి అయింది. లక్ష్య సాధన కోసం ముద్రగడ రైల్ రోకోకు సడన్ గా పిలుపునివ్వడంతో ఉద్యమ పరిస్థితులే మారిపోయాయి. కాపుల రూపంలో కొందరు అసాంఘిక శక్తులు జనంలోకి చొరబడి యువతను రెచ్చగొట్టారు. పోలీసులు, జర్నలిస్టులపై కూడా దాడులు చేశారు. ఏమి జరుగుతుందో తెలిసేలోపే కొందరు దుష్ట మూకలు ట్రైన్ కు నిప్పు పెట్టారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ ను తగులు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో కాపు ఉద్యమం ఒక మహాజ్వాలగా రగిలిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ముద్రగడ దీక్షకు దిగడంతో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు జరిపి తుని ఘటనపై కేసులుండవని, త్వరలోనే కాపులను బీసీలో చేర్చి రిజర్వేషన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆమరణ దీక్షలు విరమింపజేశారు. కాపు యువకులు, నేతలపై కేసులు ఉండవని ప్రభుత్వం చెప్పినప్పటికీ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే మళ్లీ ముద్రగడ ఉద్యమ బాటపట్టారు. ఈ ఏడాదిలో 2 సార్లు దీక్షలు, పలుమార్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ముద్రగడ దీక్షా సమయాల్లో సర్కారు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయింది. దీంతో ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందుగానే వేలాది మంది పోలీసు బలగాలని రంగంలోకి దింపిన ఏపీ సర్కార్ పాదయాత్రను అడ్డుకుంది. 2 రోజులు ముద్రగడ సహా పలువురు కాపు ఉద్యమకారులను హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాదు, ఎన్నడూ లేని విధంగా అనుమతి అంశాన్ని తెరమీదకు తెచ్చి సెక్షన్ 144(30)లను అమల్లో పెట్టారు. 4 రోజుల క్రితమే రావులపాలెం నుండి జరపాలనుకున్న సత్యాగ్రహ యాత్రను నిలువరించారు. నేతలను గృహ నిర్బంధం చేసి కొందరిని అరెస్టులు చేసి యాత్రను బలవంతంగా ఆపేశారు. ఈ పరిస్థితుల్లో తుని గర్జన నాటి నుండి రగులుతున్న కాపు జాతి ఆగ్రహ జ్వాల ఈ సర్కారుపై ఏ విధంగా చూపిస్తారో. ముద్రగడ సారథ్యంలో కాపు జేఏసి రిజర్వేషన్లు సాధించడానికి భవిష్యత్తులో ఎటువంటి వ్యూహాలను రచిస్తుందో వేచి చూడాల్సిందే.
టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా లేక రిజర్వేషన్లు అమలు చేస్తామని కమిటీలతో కాలయాపన చేస్తుందో దీనికి కాలమే సమాధానం చెప్పాలి।